రైతుల సమస్యలపై ఒంటిమిట్ట మండల పరిధిలో ఉన్న బ్యాంక్ ఉన్నత అధికారులతో కడప జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు కట్ట యానదయ్య చర్చించారు. రైతుకు సీజన్లో రుణాలు అందుతున్నాయా లేదా అని బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎందుకంటే వడ్డీ కట్టినామనుకో మనకు మళ్ళీ ఆ వడ్డీ మీద గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ వస్తుంది మనకు. ఎందుకంటే లక్ష రూపాయల లోపు అయితే వడ్డీ లేకుండా కన్నా వస్తుంది అన్నమాట. తెలియజేస్తున్నాము. నూట 20 సంఘాలు కలుసుకుని రాష్ట్రంలో తెలియజేస్తున్నారు. బ్యాంకులు ఇవ్వాలని తెలుసుకుంటున్నారు. మీరు చెప్పింది మేము వాయిస్కి మేము వింటున్నాము. అది పేపర్లో టీవీలో కూడా మీరు ఏం చెప్తున్నారో మేమేం చెప్తున్నారో అదే న్యూస్ కూడా వస్తుంది సార్. అంటే దీనికి కూడా టైం అనేది ఉంటుంది కదా. మీరు మళ్ళీ మీటింగ్ పెట్టడము పిలిపించుకొని మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము డబ్బులు కట్టాలా ఎందుకంటే వడ్డీ అది రైతులు మీరు మీటింగ్ చేసి ఎంఆర్ఓ మీకు నలుగురు ఉన్నారు కదా కమిటీలో మీరు సొంతంగానే కాదు కదా బ్యాంకింగ్ ఎందుకు కూడా ఎంఆర్ఓ ఎందుకు మీరందరూ ఒక కమిటీ సభ్యులు కదా మీరే సార్ అన్నాడు. స్టేట్ బ్యాంక్ కూడా మా వైపు జరిగిన పత్రాలు సమర్పించుకొని రైతులకు న్యాయం చేస్తాము అని ఆయన టీవీలో చెప్పినాడు. ఇండియా కూడా చెప్పినాడు సార్. మేము కూడా చెప్పినాము వాళ్ళు వచ్చే దాన్ని బట్టి మేము కాదు ఆ చేతి లేకుండా ఉంటాం బట్టి మేము కాదు మాత్రం రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి పై నుంచి కలెక్టర్లు పై అధికారులు రైతులు చూసుకొని పంట ఉందా లేదా ఏమని కట్టించుకోండి అని చెప్పేసి వైపు నుంచి పై నుంచి వస్తుంది. ఇయ్యాలకు వచ్చిన నిర్ణయాలు చాలా గట్టిగా రైతులు కూడా మనం కూడా రైతు ఏదైనా ఉంటే సరిపోయి రైతులకి న్యాయం చేయమని వాళ్ళు వచ్చిన సరిపోతారు మనం చెప్తాము నూలు ధరలేదు పసుపు లేదు అవి కూడా అన్నింటి రైతు పెట్టడానికి కూడా బాగుంటుంది. మేము కూడా రైతు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్పింది ఒకరు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మీద మమ్మల్ని చేయమని చెప్పాల స్టేట్ బ్యాంక్ మీద ధనాలు చేయండి అని చెప్పి అన్నారు. ఏ బ్యాంకుల్లో కొన్ని బ్యాంకులు కరోనా టైంలో అన్ని సమస్యలు ఉంటే ప్రజలకు ఏదైనా మీటింగ్ పెట్టి అర్థమయ్యేట్టుగా మాట్లాడి ఏది పంట వచ్చిందా పంట రాలేదా ఏం మీ పరిస్థితులు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి చేపించుకోవడం మనకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి పైనుంచి మాకు రాష్ట్రంలో రైతు సంఘం నుంచి ఈరోజు పిలుపు వచ్చింది సార్. అన్ని బ్యాంకుల దగ్గర సమస్యలు పరిష్కరించే దానికోసం నాకు తెలిసి మేము ఒక సంవత్సరం నుంచి కట్టేస్తున్నాను. ఏ ఒక్క రైతు కూడా మేము వడ్డీ కట్టించుకొని రెన్యూల్ చేయకుండా ఉన్నది ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు మా బ్రాంచ్లో. బయట వేరే బ్యాంకులో మేనేజర్తో మాట్లాడొచ్చాము. మా మాకేం అభ్యంతరం లేదు మా మట్టుకు ఉంది వాళ్ళ బ్యాంకుల్లో సమస్యలు జరుగుతున్నాయి అనేది ఆయన కూడా పాయింట్ మాట్లాడేసాం. మా దగ్గర కూడా సార్ రైతులు సంవత్సరం వారీగా వాళ్ళు సంవత్సరం లోపు వడ్డీ కట్టేసి రెన్యూల్ చేసిన తర్వాత రోజైనా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది రిటర్న్ వాళ్ళకి లోన్ ఏమో మీరు బాగుస్తున్నారు వేరేమో వచ్చింది కానీ ఇప్పుడు రైతులు అంత ఫ్రీగా లేదు
అన్ని బ్యాంకుల కూడా సమస్యలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, మీరు బ్యాంకుల పైన అధికారులు చెప్పేది ఒకటి. ఇది ఇక్కడ చూస్తున్నారు కాబట్టి చూసి మేము కూడా పోతున్నాం. ఇప్పుడు ఇప్పుడు మేము డిమాండ్ గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్యాంకుల దగ్గర మా వాళ్ళు రైతు సంఘం వాళ్ళు పోయి పేపర్ వాళ్ళు చూసి రైతులకు న్యాయం జరగాలా, వాళ్ళు ఏదైనా చేస్తున్న ప్రతి సందర్భంలోనూ రైతులకి న్యాయం చేయడానికి మేము ఇక్కడ ఉంటాం సార్. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి మేము ఉండము. వాళ్ళకి వితిన్ టైంలోనే ఏ సహాయ సహకారాలు చేయడానికి కూడా మేము రెడీ. సరే ఒక మాట, సార్ ఒక పంట రుణం తీసుకున్న వాళ్ళకి మేము అలాంటి మేము ఇక్కడ రెండు మీట్లలో మా బ్యాంకు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా రైతు వారి పరంగా కానీ నార్మల్గా ఏది మా దగ్గర ఖాతా ఉన్న కస్టమర్లు కూడా అన్ని విధాలుగా సర్వీసులు అన్నిటికంటే కూడా బెస్ట్ సర్వీస్ మనమే ఇస్తున్నాము. ఇంతవరకు రైతు వారి పరంగా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇంతవరకు సర్వీస్ ఇచ్చాము. ఇంకా పైన కూడా వాళ్ళకి ఏ విధమైన ఇమీడియట్గా వాళ్ళకి ఏ సహాయం కావాలనుకున్నా కూడా పంట రుణాలు కానీ వేరే విధంగా కూడా ఏ లోన్లు కావాలన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ చేయడానికి మా సహాయ శక్తులు మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు వాళ్ళకి వితిన్ ఒక 1 ఇయర్ సంవత్సర కాలంలో వాళ్ళు వడ్డీ కట్టేసి రెన్యూవల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వడ్డీ అనేది రిటర్న్ వాళ్ళ బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు వడ్డీ ఏదైతే కట్టున్నారో ఆ వడ్డీ మొత్తం కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా రైతులకి మేము పక్క బ్యాంకులు వాళ్ళకి ఏదైనా కూడా ఇబ్బందులు ఏమైనా కలిగి ఉంటే కనుక మేము వాళ్ళ దగ్గర నుంచి రైతులకు మేము సహాయం చేయడానికి ముందుంటాం. ఎప్పుడు మేము ముందుంటాం సార్, దానికి ఎలాంటి వెనకడుగు వేయడానికి ఏం లేదు. వాళ్ళది సర్వీస్ గురించి మనం మాట్లాడలేము కదా సార్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కట్ట యానాలయ జిల్లా కడప జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన ఒంటిమిట్టలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా రైతులు చాలా మందిని ఇబ్బంది పెట్టి వడ్డీ కట్టించుకొని కూడా రెన్యువల్ చేర్చుకోమంటే అధికారులు గ్రామాలకు పోయి మీరు డబ్బులు కడతారా సస్తారా అని చెప్పన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతు సంఘాల తరఫున జర్నలిస్టులు అందరం కలిసి విలేకరులు కలిసి బ్యాంకులకు పోయి స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఈ గ్రామీణ బ్యాంక్ దగ్గర పోయి మేనేజర్లతో మాట్లాడితే రైతులు దొరుకుతుంది, మేము రైతులకు న్యాయం చేస్తాము పరిశీలిస్తామని చెప్పేసి ఉపవైపు అంటున్నారు. రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు దృష్టి తీసుకోకపోతే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒక బ్యాంకీ మేనేజర్ అంటాడు, ఇంకొక బ్యాంకీ మేనేజర్ మేము రైతులకు ఇస్తున్నాము అని అన్నాడు. రైతులు సస్తార బతుకురా, ఈ మాదిరి పంటలు లేక గిట్టుబాటు ధరలు లేక ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి మేము బ్యాంకీ వాళ్ళు అడగదలుచుకుంటే వాళ్ళు కొంతమంది చెల్లు కప్పులు చెప్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఇంకా పోరాటం చేస్తామని చెప్పేసి మేము జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు కట్టా యానాదయ్య గారు మాట్లాడుతున్నాం.